సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. జీవో నెంబర్ 1 పై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా కేసుపై హైకోర్టులో విచారణ సాగుతోందని ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఈ మేరకు సీజే జస్టిస్ డివై చంద్రచూడ్, పిఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం తీర్పు వచ్చింది. ఈ విషయమై 23వ తేదీన హైకోర్టులో తదుపరి విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. జీవో నెంబర్ 1 పై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కాగా కేసుపై హైకోర్టులో విచారణ సాగుతోందని ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, పిఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ విషయమై 23న ఏపీ హైకోర్టులో తదుపరి విచారణ జరగనుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గుంటూరు నుండి సాయి అందిస్తారు. సాయి, ఏదైతే జీవో నెంబర్ 1 కు సంబంధించి సుప్రీంకోర్టుని ఏపీ ప్రభుత్వం ఆశ్రయించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏదైతే హైకోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని రద్దు చేయాలనే విధంగా కోరుతూ కూడా సుప్రీంకోర్టును కొట్టడం జరిగింది. అయితే దీనికి సుప్రీంకోర్టు అంగీకరించలేదనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే హైకోర్టులో హియరింగ్ ఉన్న సమయంలో తాము జోక్యం చేసుకోలేమో అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ అంశానికి సంబంధించినటువంటి ఇరు పక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టు ముందు కూడా తమ వాదనలు వినిపించాలి అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుని హైకోర్టులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేటటువంటి భావించినటువంటి తరుణంలో ఇదంతా కూడా ఏపీ ప్రభుత్వానికి కొంత చుక్కెదురైందనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో జోక్యం చేసుకోలేదని చెప్పడం నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఏదైతే ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్ ఏదైతే ఉందో అదే కొనసాగేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ జీవో నెంబర్ 1 కు సంబంధించినటువంటి అంశంలో అయితే ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 23 వరకు సస్పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి తీర్పును కూడా ఈ రోజు హైకోర్టు కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైకోర్టు లో కూడా హియరింగ్ అయితే కొనసాగుతుంది. కాబట్టి మరి దీనిపైన హైకోర్టు సస్పెన్షన్ ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తుందా, అసలు ఆ జీవోని సంబంధించినటువంటి అంశంపై ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం తరఫు కూడా ఎవరు కూడా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పిటిషన్ మాత్రం వేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎవరైతే ఈ జీవో నెంబర్ 1 కు సంబంధించినటువంటి అంశంలో సస్పెన్షన్ కోరుతూ వేశారో వారికి సంబంధించినటువంటి హియరింగ్స్ ని వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు చెప్పినటువంటి ప్రకారం ఏపీ ప్రభుత్వం కూడా హైకోర్టులో హియరింగ్ కి హాజరయ్యే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. తమ వాదనలు కూడా వినిపించి దీనికి సంబంధించి జీవో నెంబర్ 1 ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉందనేది కనుక మరి ఏపీ ప్రభుత్వం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుందా, లేకపోతే హైకోర్టులో ఇప్పటి వరకు కాకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాబట్టి మరి సుప్రీంకోర్టులో చుక్కెదిరింది కాబట్టి దీనిపైన వెనక్కి తగ్గేటటువంటి ప్రయత్నం ఏమన్నా ఏపీ ప్రభుత్వం చేస్తుందా అనేది కూడా కొంత ఆసక్తికరంగా ఉంది. కానీ ఇప్పుడైతే హైకోర్టులో హియరింగ్ జరుగుతుంది కాబట్టి మరి హైకోర్టు ఎటువంటి తీర్పును వెల్లడిస్తుంది, దీనిపైన ఎటువంటి సూచనలు ప్రభుత్వానికి చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా చూడాల్సిన అంశంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి.